Hi, this is Kas Reddy. Selected for the post of AG3 Depot Input Corporation of India. Nenu degree Kadapa Arts College lo degree purti chesanu. Degree final year chautunnappudu edoka government sector lo settle avali ane uddesham toti oka manchi coaching center emundi ani inquiry chesinappudu మన వెంకీ సార్ అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది, అదేవిధంగా ఇంగ్లీష్ కానీ మిగతా అన్ని సబ్జెక్టులు కూడా చాలా మంచి చెప్పిస్తారు. సో పర్సనల్గా సార్ చెప్పేటువంటి అర్థమెటిక్ రీజనింగ్ చాలా బాగుంటుందని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో సార్ దగ్గర కోచింగ్ జాయిన్ అయ్యాను. సో ఒకసారి చేరిన తర్వాత నాకు కూడా అర్థమైపోయింది సార్ చెప్పేటువంటి షార్ట్కట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియా మొత్తం మీద ఏం తీసుకున్నా కూడా 90% అబౌవ్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ అనేటువంటిది, రీజనింగ్ అనేటువంటిది లేకుండా ఎగ్జామ్స్ జరగవండి. సో ఇలా ఒక ఎగ్జామ్ అని కాకుండా ప్రతి ఎగ్జామ్కి, ఒక గవర్నమెంట్ జాబ్స్ కోసమే కాకుండా ఎంట్రన్స్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏ చేయాలనుకున్నా, వేరు వేరు పీజీలు చేయాలనుకున్నా, ఎంటెక్ చేయాలనుకున్నా, ఇలా ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది ఎక్కడెక్కడైతే ఉంటుందో అన్నిటికీ ఉపయోగపడే విధంగా అక్కడ కోచింగ్ చెప్పడం జరిగింది. సో ఎలా అంటే, ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి 50% అబౌవ్ క్వశ్చన్స్ వచ్చేసి పెన్ను పేపర్ పెట్టకుండా చూడగానే ఆన్సర్ చెప్పే విధంగా, అంటే అతి తక్కువ టైంలోనే వితిన్ 5 to 10 seconds డైరెక్ట్గా చూసి ఆన్సర్ చెప్పే విధంగా అలాంటి షార్ట్కట్స్ చెప్పడం జరిగింది. సో ఆ రోజు సార్ చెప్పేటువంటి షార్ట్కట్స్ బాగా నేర్చుకొని, అదేవిధంగా సారు ప్రాక్టీస్ కోసం కూడా మంచి మంచి బుక్స్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, పిల్లల మధ్య కాంపిటీషన్ లెవెల్ పెంచడానికి కోసం ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్ పెట్టడం, ఆ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మేము కూడా చాలా కష్టపడి ఆ యొక్క టీచింగ్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. సో అలా చేయడం వల్ల ఒక ఎన్ఐటీస్లో ఎంసీఏ చేయాలి అంటే మనం ఆల్ ఇండియా లెవెల్లో ఒక నిమ్సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాంటి ఎగ్జామ్ కోసం నేను సపరేట్గా కోచింగ్ తీసుకోకుండా సార్ దగ్గర తీసుకున్నటువంటి అదే కోచింగ్ తోటి మంచిగా ప్రాక్టీస్ చేసి ఉండడం వల్ల అలాంటి నిమ్సెట్ ఎగ్జామ్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 316 ర్యాంక్ వచ్చి ఎన్ఐటి భోపాల్లో ఎంసీఏ చేయడం జరిగింది. సో మాతో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో మా ఫ్రెండ్స్ 3 వ్యక్తులు బ్యాంకింగ్లో సెలెక్ట్ అయ్యారు. నేను ఒకని ఇలా నిమ్సెట్ రాసి, నిమ్సెట్ తర్వాత ఎంసీఏ మధ్యప్రదేశ్లో చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సైడ్ రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి గైడెన్స్ తీసుకొని సార్ దగ్గర గవర్నమెంట్ జాబ్స్ కూడా రాయడం జరిగింది. సో 2010 ఎంసీఏ అయిపోతే 2011 అంటే అతి తక్కువ టైంలోనే వితిన్ 7 to 8 months స్పాన్ ఆఫ్ టైంలోనే ఈ యొక్క ఎఫ్సీఏ ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా 2010 జూన్లో నా ఎంసీఏ అయిపోతే 2010 నవంబర్ 28 ఎఫ్సీఏ ఎగ్జామ్ రాశాను. సో ఇలాగా డైరెక్ట్గా 1 or 2 ఎగ్జామ్స్ రాశాను, వాటిల్లోనే సెలెక్ట్ అయిపోవడం జరిగింది. అతి తక్కువ టైంలోనే చిన్న వయసులో గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో ఇదంతా కూడాను నిమ్సెట్ కోసం సపరేట్ కోచింగ్ తీసుకోలేదు, మళ్ళీ ఎంసీఏ అయిపోయిన తర్వాత సపరేట్గా మళ్ళీ కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు, నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ కోచింగ్ అనేటువంటిది కేవలం వెంకీ సార్ దగ్గర తీసుకున్నాను, అది ఒకసారి తీసుకున్నాను. ఆ ఒక్కసారి తీసుకున్నటువంటి కోచింగ్ ఆ రోజు నాడు ఉపయోగపడింది, నేడు ఉపయోగపడుతూనే ఉంది, ఏనాటికైనా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం నాలో కలిగింది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము కష్టపడడం ఎంత ఇంపార్టెంటో ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి.
ఈ రెంటల్లో ఏ ఒకటి లేకపోయినా కూడా గవర్నమెంట్ జాబ్ రాదని చెప్పను కానీ ఆ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది. ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటే తక్కువ టైంలోనే మీరు గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈరోజు మన వెంకీ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటే మీరు తొందరగా రీచ్ అవు గవర్నమెంట్ అదే మీ యొక్క లక్ష్యాన్ని రీచ్ అవుతారు లేదా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతారు అనేటువంటిది నా యొక్క నమ్మకము. మీకు ఏదైనా అవకాశం ఉంటే సార్ దగ్గర తీసుకునే ట్రై చేయండి, అది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇది నేను తీసుకున్న కోచింగ్, దాని గురించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు అడిగి తెలుసుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ 9666669296. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.